ఈ పత్రికా సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడిన పోలవరం ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలు కలిగి ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి ఒక జీవనధారగా ఉంటున్న ఆ పోలవరం ప్రాజెక్టుని ఆలస్యమవుతూ వస్తుంది. మీరు ముందుగా చెప్పినట్లు 3 సంవత్సరాల్లో కడతా అన్నారు, ఇప్పుడు 19 లోపల కడతామంటున్నారు. అది కూడా వాస్తవం కాదు, అది కనిచూపినారులో కూడా వాస్తవం కనిపించట్లేదు. వీటికి కారణం కాంట్రాక్టరే అని మీరు చెప్తున్నారు. దానికి కారణం కాంట్రాక్టరా? మీ తాలూకా అవినీతి కోసం మీ తాలూకా ధనదాహమా? దీన్ని మిమ్మల్ని ప్రత్యేకంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది మీ ధనదాహానికి ఈ పోలవరం ప్రాజెక్టు నిదర్శనం కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అంతా ఉన్నప్పటికీ కూడా అధినేత అతనే ఎందుకు అడుగుతున్నామంటే, ఆయన చెప్పాడు నా పేరు పోలవరం కింద మార్చుకుంటున్నాను, ప్రతి సోమవారం పోలవరం అనే పేరు వారం అంటే సోమవారం అంటే పోలవరం అని చెప్పి గత 3 సంవత్సరాలుగా మభ్య పెడుతూ ఆయన తాలూకా ఆర్థిక అవసరాల కోసం అవినీతి కార్యక్రమాల కోసం ఇంతటి జాతీయ ప్రాజెక్టుని ప్రజల ప్రయోజనాన్ని పణంగా పెట్టడం కాదా అని చెప్పని ఆ ప్రభుత్వాన్ని ఆ పెద్దల్ని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రధానికానికి దేశ ప్రధానికానికి తెలుసు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా రూపొందించిన అంశం. తదుపరి పరిణామాలు చూసుకుంటే 14 తర్వాత ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ పోలవరం తాలూకా అథారిటీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసి నిర్ణయించిన ఒక అథారిటీని పెట్టిందో అథారిటీకి తగిన సమాచారాన్ని వారి పరిశీలనలో వచ్చినప్పుడు వచ్చి వారికి తగినంత సహాయాన్ని ప్రభుత్వం అందించక అసత్వం చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా సాక్షాత్తు ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శిగా ఉంటున్న చీఫ్ సిఎస్గా ఉంటున్న నిత్యారోజు అథారిటీకి ఇన్ఛార్జ్గా ఉంటున్న నేపథ్యం, ఆ సందర్భంలో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఆసక్తి జరుగుతున్న సాగుతో ఆలస్యమైన కోణాన్ని వీరే సృష్టించి వీరే దనిపెట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టిన సందర్భం. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టును తీసుకొని ఆ రోజు ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్గా ట్రాన్స్ఫర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ, ఈ కంపెనీ అథారిటీ అప్పుడే చెప్పింది ఈ కంపెనీ వల్ల పనులు చాలాస్యం అవుతున్నాయి, దీని మీద చర్యలు తీసుకోవాలంటే చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ ప్రతినిధిని ఒత్తాసు పలికి వెనక వేసుకొచ్చి మరి ఈరోజు ఆ కంపెనీని పణంగా బుచ్చిగా చూపెట్టి పోలవరం ఆలస్యంకి కంపెనీయే కారణమని చెప్పడం ఎంత చోద్యం చెప్తూ అడుగుతున్నాం. మరి మీరే కదా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి వారం మీరు వచ్చి
రివ్యూ చేస్తున్నానని చెప్పి అక్కడున్న మట్టి పనుల్ని ఆ కార్యక్రమాన్ని సబ్ కాంట్రాక్టులకి ఇచ్చిన మైనం ఎల్ఎన్టీ కానీ లేదు త్రివేణి అనే కంపెనీ కానీ మీరు ఇచ్చి మీ ఆర్థిక లావాదేవీల్ని మీ తాలూకా మీ ఎన్నికల్లో ఎన్నికల సమయంలో మీకు ఎవరైతే నోట్ల సంచులు మోసారో వాళ్ళకి వచ్చి ఇచ్చిన వాస్తవం కాదని అడుగుతున్నాం. సాక్షాత్ కంపెనీకి సంబంధించిన పెద్ద మీ పార్లమెంట్ మీ పార్టీ తాలూకా పార్లమెంట్ సభ్యుడు కాదని అడుగుతున్నాం. ఈరోజు వచ్చి మీరు చెప్తున్నారు కాంట్రాక్ట్ రోజు తప్పు చేశాడని చెప్పి 3 సంవత్సరాలు ఏమైంది మీ ఆలోచన? అధికారులు కానీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కానీ సాక్షాత్తు కేంద్ర సంస్థలు కానీ అడుగుతున్నప్పుడు మీరు ఎందుకు వెనకేసుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితుల్లో? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని శంకుస్థాపన చేసినప్పుడు, జలయజ్ఞం అనే పేరు పెట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు దాని ఎస్టిమేటు 1,016,000 కోట్ల అంచనాలు వేసినప్పుడు అందులో 4,000 కోట్ల రూపాయలని ఆయన హయాంలో ఖర్చు చేస్తే అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని అన్నారు. ఆ 4,000 కోట్లలోనే ఓ పక్క మట్టి పనులు జరిగాయి, కాలువలు తవ్వారు 80% కాలువలు పూర్తయినాయి, ల్యాండ్ ఎగ్జిషన్ కొంత నష్ట పరిహారం కూడా ఇచ్చారు భూసేకరణ కోసం. అయినప్పటికీ కూడా మీరు ఈ విధంగా మాట్లాడారు. మీ ధనదానం కోసం పోలవరం కొరత ఆలస్యం చేసి ఏదైతే పట్టిసీమ పురుషోత్తపురం ఎత్తిపోయిన పథకాలు తీసుకొచ్చారో దాని తాలూకా నీరుని కూడా ఈ కాలువలు ఉండబట్టే కనీసం వాటిని మీరు ఏర్పాటు చేయడానికి సమయం దొరికింది. అయినప్పటికి కూడా మీరు ఇన్ని మాటలు మాట్లాడారు. సరే మాట్లాడాలి, మేమేమి దానికోసం మేము మా అనుకోవట్లే, ఎందుకంటే చిత్తశుద్ధి కావాలి మనిషికి. చేసామే ధైర్యం కాదు, చేశాం కాబట్టి చెప్తున్నాం. కానీ ఈరోజు మీరు చేస్తుంది మోసం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. 16,000 కోట్ల రూపాయలని మీ అవినీతి కోసం మీ ఆలోచన కోసం 48,000 కోట్ల రూపాయలకి దాన్ని అంచనాలు వ్యయాన్ని పెంచారు. అంటే సుమారు 300 రెట్లు పెరిగింది కార్యక్రమ దీని అంచనాలు. ఒక ఈపీసీ ఇచ్చినప్పుడు ఏదైనా కాంట్రాక్ట్ పెరగాల్సి వస్తే అసలు ఈపీసీ సిస్టంలో ఎక్స్టెన్షన్ క్లాజే ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అయితే ఇసుక పెరిగితే ఇస్తారు, లేదు సిమెంట్ పెరిగితే ఇస్తారు, లేదు స్టీల్ పెరిగితే ఇస్తారు, లేదు కూలి ధర పెరిగితే దానికి వచ్చి ఇస్తారు. ఈ మధ్యకాలంలో మరి మీరే చెప్తారు ఇసుక పరిస్థితులు అని చెప్పని, మరి సిమెంట్కి మరి మీరే చెప్తున్నారు ప్రభుత్వం తాలూకు ప్రాజెక్టులు వచ్చి దాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్పని, మీరు ఎందుకు పెరిగింది 300 రెట్లు? ఏ అంశంలో పెరిగింది చెప్పని అడుగుతున్నాం. ఎలా పెరిగింది వేయమని చెప్పని అడుగుతున్నాం. ఈ 1,000 అంతా మీ అవినీతి కోసం ప్రజలు కడుతున్న పన్నుల్ని, ప్రజా ధనాన్ని ఈ రకంగా మీరు వ్యయాలు పెంచి మీరు దోచుకుంటుంది వాస్తవం కావాలని చెప్తున్నాం. పేదవారికి అన్నం పెట్టి రైతుకు వచ్చి ఆదుకునే రాష్ట్ర ప్రధానికి దాన తీర్చే ఇటువంటి ప్రాజెక్టులో మీరు వచ్చి మీ స్వార్థం కోసం మీ అవినీతి కోసం ఈ రకమైన కార్యక్రమాన్ని చేయని ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి,
అదే ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లో పడవల మీద మీకు చేసిన ఖర్చు ఎంత? పటిసీమ మీద పెట్టాం, పురుషోత్తం మీద పెట్టామని కాకుండా ఆ రోజు చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1/14 నాడికి ఏదైతే ఈ రాష్ట్రం మా దగ్గర ఉన్న అంశాలు ఉన్నాయో అంశాల వరకే మేము కేంద్రం ఉంటుంది, ఆ మిగతా తయారు వ్యయానికి మాకు సంబంధం లేదని పలు దఫాలుగా చెప్పుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది యంత్రాంగం చెప్తుంది, ఇటు మినిస్ట్రీ చెప్తున్నారు, ఇటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్తుంది, అందరూ చెప్తున్నారు ఈ మాటని. మరి ఈ 70 రూపాయలు ఇస్తారా? ఆ వ్యత్యాసం 10 రూపాయలు ఇస్తారు, అది ప్రజాధనం, ప్రజల తాలూకా ధనాన్ని, ప్రజలు కట్టే పన్నుల్ని ఈ రూపంగా మీరు దోచుతున్న అందరూ సంబంధించిన అడుగుతున్నాం. అయినప్పటికీ ప్రాజెక్టు పూర్తి కావట్లే, రోజు రోజుకి మాటలు తప్ప, ఉత్తర కుమారికి ప్రకల్పాలు తప్ప వాస్తవానికి మాత్రం ఏమీ జరగట్లే. అయిపోయి ఈరోజు మళ్ళీ కొత్త రమ్మని మొదలుపెట్టారు. మీ తాలూకా ప్రచార మాంధవాలు ఏవైతున్నాయో ఆ పత్రికల ద్వారా, ఆ టీవీల ద్వారా మాట్లాడుతున్నారు. పోలవరం కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళే ఇది అలసత్వం వల్ల జరుగుతుంది. పోలవరం కాంట్రాక్టర్ తాలూకా అధిపతి ఒక రాజకీయ బ్రోకరు విచారని పదాలు కూడా వాడుతున్నారు. చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది ఆ పదాలు చూస్తుంటుంటే. ఈ రకంగా మీ తాలూకా మాటలు ఉంటున్నాయి మీ ప్రభుత్వం తాలూకి. అలాంటి అలసత్వం రాష్ట్రాలు నష్టపరిచిన వారిని ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు? ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఇవాళ 3 సంవత్సరాలకి అలసత్వానికి కారణం ఎవరో మీరు చెప్పాలి. ప్రజలు ఆలస్యం అవుతుంటే దాని పరిణామాలకి దానికి నష్టపరిహారాన్ని ఏ విధంగా దీన్ని పూరిస్తామో చెప్పాలి. ఊరికి మైకిల్ పట్టుకుని మీటింగ్లు పెట్టినప్పుడు 18కి అయిపోద్ది 19కి అయిపోద్ది 17కి అయిపోద్ది అని 17 18 19 అంకెలుగా చెప్తే దాంతో ప్రజలకు కడుపు నిండదు. కేంద్రం వచ్చి పక్క నుంచి ఈ జాతీయ ప్రాజెక్టుగా ప్రతి పైసాన్ని ప్రతి అంశాన్ని మేము చేస్తామని చెప్తుంటే ఎందుకోసం? మీరు ఆ రోజు విభజన జరిగినప్పుడు కూడా రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ డిస్కషన్ వచ్చింది. అప్పుడు మేము మంత్రులుగా ఉన్నాం. అప్పుడు కూడా కొంతమంది పెద్దలు, మా రాష్ట్రంలోని పెద్దలు దీన్ని రాష్ట్రానికి ఇవ్వాలి ఈ ప్రాజెక్టు ఎడ్యుకేషన్ అంటే కాదు, కేంద్రమే కట్టాలని పట్టుబట్టే మరాఠ వాళ్ళందరూ కూడా. ఈ జాతీయ ప్రాజెక్ట్ అయితే తప్ప దీన్ని వేగం తలచేతంగా పూర్తి చేయము, దానికి అవసరం నిధులను సమకూర్చుకోలేమని ఆ రోజు చెప్పాం. ఈరోజు ఏం జరిగింది? ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఈఎన్ శర్మ గారి పెద్దలు ఇవాళ ఒక ఆర్టికల్ రాశారు, చదువుతుంటే కడుపు తరుక్కుపోతుంది. ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం కానీ, రాష్ట్రంలో పెద్దలు చేస్తున్న నిర్వాహకం కానీ జరుగుతున్న అవినీతిని కానీ చూస్తుంటే అందుబాటులేదు ఎక్కడ కూడా. అది ఏం చూ ఏం చేయాలని ఇటుపోతుంది ఈ రాష్ట్రం అనిపిస్తుంది. ఇవాళ అసలు కాంట్రాక్ట్కి ఎంతవరకు మీరు ఎంత పనులు చేశారు, ఎంత బిల్లులు చెల్లించారు, ఆ కాంట్రాక్ట్ బ్యాంకుల నుంచి ఎంత అప్పులు తీసుకొచ్చారు? దానికి ఏ విధంగా మీరు ప్రభుత్వం తరఫున బ్యాంకులని మీరు వచ్చి చెప్పారు, మీరు పత్రాలు ఇచ్చారు? అటు బ్యాంకులు మోసపోతున్నాయి, ఇటు ప్రభుత్వ ధనాన్ని వచ్చి దుర్యోగం అవుతుంది. ఒక పక్క వచ్చి ప్రాజెక్టు నిర్ణీత కాలంలో కట్టవలసిన ప్రాజెక్టు ఆలస్యం అవుతుంది. తద్వారా జాతికి, ప్రజా జీవనానికి, ప్రజాత్మక అభివృద్ధికి ఆటంకం అవుతుంది. అయినా సరే చెమ్ముకుంటున్నట్లు లేదు. మీకు ఒకటే ఫార్ములా, అది ఏంటంటే
ఎవరేం చెప్పి ఎవరేం చేసిన అవసరం, నాకేమొస్తుంది మా ఇంటికి ఏమొస్తుంది, నా దానివల్ల నాకేం లాభం అనే ఆలోచనతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారు. ప్రయోజనాల దృష్ట్యా, జాతి ప్రయోజనాల దృష్ట్యా, ఈ రాష్ట్రంలో రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా మా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు మీద ఇప్పుడు జరిగిన 3 సంవత్సరాల తల్లి పనితీరు మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి. కాంట్రాక్ట్ మీద ప్రభుత్వ పనితీరు మీద పోలవరం సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం పెద్దలకి కాంట్రాక్ట్ కూడా ఆలోచనలు ఉన్నాయో, ఏ విధంగా పోలవరం ద్వారా అవినీతితో సొమ్ము చేసుకున్నాయో, అన్నిటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని, ఏదైతే శర్మగారు లాంటి పెద్దలు పేదవాళ్ళు అందరూ కోరుతున్నారో దాన్ని జరిపించాలని కేంద్రం వెంటనే దాన్ని జోక్యం చేసుకుని ఈ పెద్ద ఇది జాతీయ ప్రాజెక్ట్ ని జాతీయ స్కామ్ గా తయారు చేస్తారు. ఇవాళ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ని కూడా అడుగుతాం, చీఫ్ సెక్రటరీని అడుగుతాం, దీని మీద వివరణలు అడుగుతాం, ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు ఆలస్యమైంది, ఎందుకు మీరు ప్రతి సోమవారం చెప్పి చేస్తున్నప్పుడు మరి మీ ప్రతి సోమవారం మీ కంటికి కనిపించలేదా ఈ ప్రగతి జరుగుతున్న అవినీతి? ఎంత అసలు మీరు కాంట్రాక్టర్కి బిల్లు పే చేస్తున్నారు, ఎంత పని అవుతుంది, ఎంత మీరు బిల్ పే చేస్తున్నారు, ఏకాడింగ్ దట్ ఎందుకు ఇవాళ వచ్చింది, మరి మీరు ఇస్తున్న సబ్ కాంట్రాక్టర్లు తాళ్ళకి ఏమైంది, గత 3 సంవత్సరాలు జరుగుతుందే కదండి ఇదంతా కూడా. ఇది రాదు అటు ప్రభుత్వం ఇటు కాంట్రాక్టర్లు వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి మొత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దోచుకుంటున్నారు ఇవాళ దీన్ని. హాలి విభేదాలు వచ్చాయా పోయావా, ఎవడు ఎంత తిన్నాడు అనేది రాష్ట్రానికి ప్రజలకి రాష్ట్ర ప్రజలకు అవసరం, రాష్ట్ర ప్రజలకు కావాల్సింది, జాతికి కావాల్సింది, ప్రాజెక్టు కంప్లీషన్ కావాలి, ప్రధాన దుర్యోగం అవ్వకుండా ఉండాలి. ఎన్నికల్లో ఒక పార్టీని ఒక రాజకీయ పార్టీని ఎన్నుకున్నారంటే ఆ పార్టీ ఒక కష్టాన్ని కింద ఉండాలి. అంతే తప్ప దోచుకోవడానికి వచ్చి కాంట్రాక్ట్కి ఇద్దరికి పెద్ద వాళ్ళకి వచ్చి ముడిపుల్లో తేడాలు వచ్చి వాడికి వాటర్లో తేడా వచ్చి ఆ కాంట్రాక్టర్లో వాళ్ళకి తేడా వచ్చి ఇవాళ వచ్చి వస్తాయంటే దానికి ప్రజల బాధ్యమా, ఈ జాతి బాధ్యమా? అది కాదు కదా. ఇది ఎంత తప్పండి, ఇది ఇంతవరకు అంత మబ్బు పెట్టారని 3 సంవత్సరాలు ప్రజల్ని ఏ విధంగా దోచుకున్నారనేది స్పష్టంగా నిస్పష్టంగా అర్థమవుతుంది పోలవరం ప్రాజెక్టును చూస్తేనే. ఇంకా చిన్న ప్రజలు కాదు, చిన్నది కాదు, పెద్దది కాదు, అది మంచి కాదు, చెడు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు కాదు, ఏది వచ్చినా దానికి ప్రజల సంబంధం లేదు. ఎంతసేపు కూడా అవినీతి అవినీతి దోపిడి 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 ఇది కార్యక్రమం. ఇంత గుర్తింది తెలియపోతే కదా గుర్తించడానికి, ఇప్పటికైనా ప్రభుత్వం తెలియపోతే కదా దీని నుంచి ఎలా బయటపడదామని ఆ కాంట్రాక్ట్ తప్పు చేశారు. కాంట్రాక్ట్ తప్పు చేయడం నువ్వేగా చేయించావు, ప్రతి సోమవారం చూస్తున్నా అని చెప్పారు కదా, మరి ఏం చేస్తావు సోమవారం చూస్తే వెళ్ళి అక్కడికి వెళ్ళి లంచ్ డిన్నర్ చేసి వస్తున్నారా, విందు భోజనం ఆరోగించి వస్తున్నారా, అక్కడికి వెళ్ళి అధికారులతో వచ్చి ఏం మాట్లాడుకుంటారు, దీని మీద ఇవి అంటే అధికారులతో వచ్చి యోగక్షేమాలు కనుక్కుంటున్నారా, ప్రభుత్వ యోగక్షేమాలు కనుక్కుంటున్నారా? ఒక సోమవారం కాదు కదా, నెలకొకరు కాదు కదా, ప్రతి సోమవారం సోమవారమే పోలవరం అని పెట్టారు రికార్డులో. అంటే ఏ విధంగా ఎంతవరకు ప్రజల తాలూకా మైండ్తో ప్రజల తాలూకా మనోభావాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటుంది అనేది ఈ ఈ పోలవరాన్ని చూస్తే మనకు తేడతలం అవుతుంది. ఇవాళ ఇంకేం బ్రదర్ తీసుకోలేదు, మేము సిబిఐ గారు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటారా, కాంట్రాక్టరు దాని అధినేత అలాగే ప్రభుత్వం ఎవరు తప్పు చేస్తే ఈ దోపిడి దోపిడీ చేస్తే అందరూ దోపిడీ, ఇది ఒక అందరూ కూడా ఒక స్కామ్ ఒక మొట, అందరూ దీనికి బాధ్యతే.
అందరూ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఒకరు చిన్న పెద్ద అని కాదు. తలా పిడికలు దోచుకో తలా పిడికలని చెప్పేటట్లు దోచుకుంట దొరికిందంత దోచుకుందంత ఈ రకమైన దోపిడీ జరిగింది. అదే రాజమౌళి ఇంకా ఆయన రెండో ఆయన ఎందుకని తీసుకెళ్ళట్లేదు, ఇవాళ పేపర్లో చూసారు ఎవరు ఒక్క ఆయన్ని తీసుకెళ్తున్నాము ఆయన్ని గురించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాపం నాకైతే ఆశ్చర్య వేసింది పాపం రాజమౌళి గారిని ఎందుకు ఆ రకంగా చేస్తున్నామని. ఏర్పాట్లు చేస్తున్నారంటే చూడండి, పెద్ద తీసుకెళ్ళడానికి ఒక పెద్ద మిషనరీ తీసుకెళ్ళడానికి ఒక క్రైన్లు లేకపోతే పెద్ద కార్గో ఇవన్నీ చూడడానికి ఆ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నట్లు పెద్దగా రాస్తుంటే అది చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కూడా షై ఫీల్ అవుతుంది అనుకుంటాను, నేను నాకు తెలిసి ఆయన కూడా పాపం సిగ్గుపడుతుండొచ్చు, ఇదేంట్రా బాబు నన్ను ఎందుకు ఇదిలో పెడతారని అనుకుంటాను. ఎందుకంటే ప్రభుత్వం తనకు పనితీరు అది ఉంది, దురదృష్టం ఇది. నేను ఆయా రంగాల్లో వాళ్ళకున్న వాళ్ళు ఆ రంగాల్లో ఉపయోగించుకోవచ్చు, కావాల్సిన డిస్కషన్లో తీసుకోవచ్చు, కానీ ఈ రకమైన చర్యలు తీసుకోవచ్చు. మరి ఎందుకు ఇది ఎంత ఆయన ఆయన తీసుకెళ్తా భయపడ్డారు కానీ. నిన్న ఇంకోటి చూశాను, ఇదే చూస్తున్న పొలం పొలం సినిమా తీశారు వినాయక్ గారు ఆయన కాంట్రా ఆయన కనసరి తప్ప చెప్పండి. ఇది ఆఖరి గ్రాఫిక్స్కిను ఇది సినిమాలకు వచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చూస్తుంటే దురదృష్టం. ఇలాంటి పరిణామాలు వస్తాయని ఊహించలేదు ఎంత ఇలాంటి పరిణామాలు వస్తున్నాయి రాష్ట్రానికి. ప్రజలు ఎంతసేపు కూడా ప్రజల తాలూకా ఆలోచన విధానంతో ఎవరికైతే అట్రాక్ట్ అవుతారు, ఏ చిన్న మాటకైతే ఏ ఏ విధంగా పాజిటివ్ ఇట్టారనే ఆ మాటని భాష తీసుకుని తప్ప దాని నుంచి ఆ రిజల్ట్ని పరిణామాలని తీసుకోవట్లేదు. అది దురదృష్టం. ఇందాలే 3 సంవత్సరాలు అయింది రాజధానిని డిజైన్ డిజైన్ భారతదేశ ప్రపంచంలో మేటి రాజధాని ఏమైనా పర్యాటక స్థలమా రాజధానిని చెప్పండి. ప్రాంతం ఏది విజయవాడ ప్రాంతాన్ని పరిగణించడం తీర్చడం తప్పు కాదు, దానికి ఎవరు ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. టూరిజం డెవలప్ అవ్వాలని పర్యాటక రంగం డెవలప్ అవ్వాలని అందరం కోరుకుంటాం, కానీ మన భారతదేశంలో మేటి రాజధాని కావాలి, మన మన పార్లమెంట్ కంటే మేటిగా ఉండాలి అది కోరుకోవాలి. కానీ ఇదేమో చెప్పారు పెరిగింది ఇది అంటే ఇలాగే గ్రాఫిక్స్ ఇటుతో ఈ షో చేస్తూ అంటే ప్రజలకు అది కడుపు నిండిపోద్ది అనుకుంటున్నారు. ఇటు నన్ను ఇది కరెక్ట్ కాదు. అదే సార్, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కాదు రాజ్యాంగం కాదు ఆయన చేసిన చట్టం ఆయనకే కాదు అన్నిటికీ ఆయన అతీతుడు. ఆయన ఆలోచన అది ముందు ధోరణి ఈ రాజ్యాంగమా ఇదేంటిది అనే పరిస్థితి కూడా ఎప్పుడో అనకపోతే నన్ను అడగండి, ఇవాళ చెప్తున్నాను మీకు నేను కదా పైన నేను చెప్పాలి కదా అదేంటిది. ఆయన ఎవరు ఆయన మానవుడు అంబేద్కర్ రాయడం ఏంటి, పార్లమెంట్ ఎవరు ఇచ్చేయడానికి, నాదో సామ్రాజ్యం కదా ఆ కురడన్న వాళ్ళ అబ్బాయి కూడా అన్నారు కదా నాదొక దేశం కదా ఈ రాష్ట్రం కాదని ఆ టైపు. సరే చూద్దాం అవన్నీ కూడా. ఓకే థ్యాంక్ యూ.